Terminal. వంటం సీఏ గారు మనకు రాబడిన సమాచారం మేరకు మందా నాగరాజు అనే చీటర్ నేను రైల్వే డిఎస్పిని రైల్వేల టీసీని అని చెప్పి ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్న ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన గురించి ఈ మందా నాగరాజు గురించి ఎంక్వైరీ చేస్తే అతను ముద్దాయి, కానీ మనకి ఇక్కడే సుమారుగా ఒక 6 or 7 మంత్స్ నుంచి గూడూరులోనే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఇక్కడ యూనిఫామ్ వేసుకుంటూ నేను రైల్వే డిఎస్పీనట్టు తిరుగుతూ గూడూరు పట్టణంలో చాలామంది చాలామంది మనుషుల దగ్గర మన పెద్దవాళ్ళ దగ్గర కానీ చిన్న అందరి దగ్గర పరిచయం చేసుకొని నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, రైల్వేల టీసీ ఉద్యోగం ఇప్పిస్తాను, రైల్వేల కమర్షియల్ క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తాను, రైల్వేల టీసీ ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి చాలామందిని నమ్మకంగా చాలామందిని నమ్మించాడు కూడా. తదుపరి కొంతమంది విలేజర్స్ ఉన్న కొంతమంది విలేజర్స్లో ఉండే ఆశపడే ఉద్యోగాల కోసం ఆశపడే వ్యక్తులు ఇక్కడ నమ్మి సుమారుగా 30 లక్షల రూపాయలు అతనికి ఇచ్చుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అతను ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాడు, యాజ్ ఏ జెన్యున్ డాక్యుమెంట్గా ఫోర్జ్డ్ డాక్యుమెంట్ని అపాయింట్మెంట్ ఆర్డర్ లాగా ఆయన డబ్బులు ఇచ్చిన వ్యక్తులకి ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేశాడు. అందరికి కొంతమందికి ఏమో ఎంఎల్సీ అంటే ఒక క్లర్క్స్ వాడు, తర్వాత టీసీ ఉద్యోగం కూడా ఇచ్చారు కొంతమంది ఈయనే టీసీ ఉద్యోగం ఇచ్చాడు. వీళ్ళందరూ చూసి రోజు కరణంలో పాపం ఉద్యోగం వస్తుంది కదా, చాలా వాడు ఇంకా వీళ్ళకి ఇచ్చిన తర్వాత డబల్ ఖర్చు పెట్టారు వీళ్ళ దగ్గర.